హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా లాగ్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అయితే కొన్ని ఎరువుల మీద భారీగా సబ్సిడీని అయితే ఇవ్వనుంది సో ఆ ఎరువులు ఏంటి ఏంది అనేది అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం రబీ సీజన్లో పాస్పెట్ పొటాషియం కే ఎరువుల కోసం రైతులకు యాభై ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్ల సబ్సిడీని ఇవ్వనుంది ఈరోజు కేంద్రంలో ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగినటువంటి ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదించి అధికారికంగా ప్రకటించడం జరిగింది ఈ సమావేశంలో నాలుగు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఎన్పికెఎస్గా ఉన్న నాలుగు రకాల ఎరువులకు వేర్వేరు ధరలను నిర్ణయించడం జరిగింది ఇది పోషకాల ఆధారితంగా ఇస్తున్నటువంటి సబ్సిడీ అన్నమాట ఈ ఎరువులు తయారు చేయడానికి అవసరమైనటువంటి పోషకాలకైతే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని ఇవ్వనుంది నత్రజని కిలో తొంభై ఎనిమిది రూపాయల రెండు పైసలు బాస్వరం కిలో అరవై ఆరు రూపాయలు పొటాషియం కిలో ఇరవై మూడు రూపాయలు సల్ఫర్ కిలో ఆరు రూపాయలు చొప్పున సిసిఈఏ నిర్ణయించినటువంటి ఈ సబ్సిడీనైతే కేంద్రం ఇవ్వనుంది ఎన్బిఎస్ రబీ రెండు వేల ఇరవై రెండులో క్యాబినెట్ ఆమోదించిన సబ్సిడీ యాభై ఒక్క వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లు ఇందులో దేశవాళీ ఎరువులు ఎస్ఎస్పి సరుకు రవాణా సబ్సిడీ కూడా ఉంటుంది ఏప్రిల్లో ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఖరీఫ్ సీజన్ పీ అండ్ కే ఎరువులకు కేటాయించినటువంటి అరవై వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఇరవై మూడు కోట్ల సబ్సిడీని ప్రభుత్వం ఆమోదించింది సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి కొత్త కొత్త సమాచారం కోసం అయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి